హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవత. వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం మ్యాంగో మలై ఎలా చేయాలో చూద్దాము. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టేసేయండి ఫ్లేమ్ని. పాన్ పెట్టేసి ఇప్పుడు దీంట్లో పాలైతే వేసేసుకుందాము మనము. 2 ప్యాకెట్లు అనమాట, అంటే 1 లీటర్ వరకు పాలని అయితే తీసేసుకొని వేడి చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టేసేయండి. ఫ్లేమ్ని హైలో పెట్టేసి పాలని అయితే వేడి ఒక పొంగు రానిద్దాము. ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టేసి వేడి చేయాలి. నెక్స్ట్ ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పైన ఇలా మీగడలా వస్తుంది కదా, దీన్ని సైడ్ అనుకుంటూ మనం పాలని అయితే కలుపుకుంటూనే ఉండాలి. ఎంతవరకు కలుపుకోవాలి అంటే ఒక 15 మినిట్స్ వరకు అయితే మనం పాలని ఇలా కలుపుతూనే ఉండాలి. అలా చేయడం వలన పాలు కొంచెం దగ్గర పడి చిక్కగా అవుతుందన్నమాట. ఇలా మనం పాలని అయితే కలుపుతూనే ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకుందాము. షుగర్ మన స్వీట్నెస్కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, తక్కువ ఎక్కువ. ఒక చిన్న కప్తో అయితే నేను 1/3 వంతు వరకు షుగర్ వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుతూ ఇంకా మనం ఈ చక్కెర అనేది పాలలో చక్కగా కరిగిపోయేలాగా కలుపుతూనే ఒక 10 నిమిషాల పాటు మనం ఇలా కలుపుతూనే ఉంటే పాలు ఇంకొంచెం దగ్గర పడి చిక్కగా అయితే రెడీ అవుతాయి. ఇలా పాలని కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. ఒక 10-15 వరకు బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ పిస్తా కూడా వేసేసుకోండి, ఒక 5-6 వరకు వేసేసుకోండి. నెక్స్ట్ దీంట్లో 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసేసి ఒక 5-6 మినిట్స్ వరకు ఇది కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుతూ ఉండడం వలన డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఉడుకుతాయి అన్నమాట పాలలో. నెక్స్ట్ ఇలా మనం కంప్లీట్గా ఒక 5 మినిట్స్ ఇలా కలిపితే ఇది కొంచెం అందులో ఉండే డ్రై ఫ్రూట్స్ కూడా అయిపోయిన తర్వాత ఉడికిన తర్వాత నెక్స్ట్ అయితే ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ పాలని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చూడండి, పాలు అయితే వేడిగా ఉంటాయి కదా, ఆ టైంలో మనం దీంట్లో ఏమి యాడ్ చేయకూడదు, విరిగిపోతాయి అన్నమాట. సో పాలను అయితే కూల్ చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు 2 మ్యాంగోస్ తీసుకొని వాటి పైన ఉండే స్కిన్ తీసేసుకోవాలి. ఇలా మ్యాంగో పైన ఉండే స్కిన్ అంతా తీసిన తర్వాత నెక్స్ట్ మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాము. ఇలా మ్యాంగో ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మిక్సీ జార్ తీసేసుకొని మనం కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకోండి, మిక్సీ జార్లో వేసేసుకోండి. నెక్స్ట్ మనం క్యాప్ కూడా పెట్టేస్తాము. మిక్సీ జార్ పైన ఉండే క్యాప్ పెట్టేసి దీంట్లో ఏం యాడ్ చేయనవసరం లేదు. దీన్ని స్మూత్ పేస్ట్ లాగా అయితే రడిచి బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్మూత్ పేస్ట్ ఒక 1/2 మినిట్ వరకు మనం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాంగో సాఫ్ట్గా ఇలా స్మూత్ పేస్ట్లా అయితే రెడీ అయిపోతుంది. మన పాలైతే కంప్లీట్గా చల్లారిందో లేదో చెక్ చేసుకొని చల్లారిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా మ్యాంగో పేస్ట్, ఇది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మ్యాంగో పేస్ట్ని అంతా మన పాలలో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మిక్సర్ తీసుకొని ఈ పాలతో ఈ మ్యాంగో అంతా కలిసిపోయేలాగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇలా పాలతో చక్కగా కలిసిపోయిన తర్వాత ఇది డైరెక్ట్ తినేయకంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 అవర్ టైం, లేకపోతే 1/2 అవర్ అయినా చాలు, ఒక 1 to 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మ్యాంగో మలైని. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి కూల్ అవ్వడంతో పాటు చిక్కగా కూడా అవుతుంది. పైనుంచి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత మ్యాంగో చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పైనుంచి వేసేసుకోండి. మధ్యలో తింటూ ఉంటే బాగుంటుంది కాబట్టి అలా వేసేసుకోండి మ్యాంగో పీసెస్ని కూడా. ఇంతకీ మీకు ఈ మ్యాంగో మలై నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.